ఇదే నియోజకవర్గంలో ఆగ్రీగోల్డ్ ఆస్తులను ఎలా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి దోచేస్తా ఉన్నారో, ఎక్కడైతే ఆగ్రీగోల్డ్ ఆస్తులను రక్షించాల్సింది పోయి, ఎక్కడైతే పేదలకు తోడుగా ఉండాల్సింది పోయి, అదే ఆగ్రీగోల్డ్ ఆస్తులను ఎలా కొట్టేయాలి అని చెప్పి ఆరాటపడుతూ దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వం. ఇవాళ మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఇదే ఆగ్రీగోల్డ్ విషయానికి వస్తే వీళ్ళు ఎంక్వైరీ అంటారు. ఆ ఎంక్వైరీ ఏమిటో తెలుసా? సిఐడి ఎంక్వైరీ అనంట. ఇదే సిఐడి ఎంక్వైరీ అన్నది ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలుసు. ఇదే సిఐడి ఎంక్వైరీ ఒక షేర్ బ్రోకర్ ఇండీ ట్రేడ్ పేరు చెప్పి ఇదే నియోజకవర్గంలో అక్షరాల 180 కోట్ల రూపాయలు దోచేసిన పరిస్థితి ఇవాళ మనం ఇదే నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. దోచేస్తే ఆ ఎంక్వైరీ ఎవరు చేస్తూ ఉన్నారు? సిఐడి ఎంక్వైరీ అంట. సిఐడి ఎంక్వైరీ అని అంటే ఏమిటో తెలుసా? అంటే అధికారంలో ఉన్న పెద్ద మనుషుల జోలికి పోరు. 180 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకుల దగ్గర నుంచి ఆ 180 కోట్ల రూపాయలు తెప్పించి ప్రజలకు ఇవ్వాల్సింది పోయి ఆ 180 కోట్ల రూపాయల్లో ఇంతవరకు దమ్మిడి పైసా కూడా ఇచ్చిన పాపాలు పోలేదు ఈ పెద్ద మనుషుల పాలనలో.